హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు నేను మన ఛానల్లో పెసరట్టు విత్ హోటల్ స్టైల్స్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా పెసరలని కొంచెం రేషన్ బియ్యం వేసి నైట్ నానబెట్టుకోవాలండి. నేను ఒక గ్లాస్ పెసర్లకి హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని నానబెట్టాను నైట్ అంతా. కొన్ని మెంతులు కూడా వేయాలండి. తర్వాత మార్నింగ్ మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర తీసుకొని మంచిగా దోసపిండిలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుందాం తీసి పక్కన పెట్టుకుందాం. అయితే ఈలోపు మనం ఏం చేద్దామంటే చట్నీ చేద్దామండి. నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలను మంచిగా ఫ్రై చేస్తున్నానండి, డ్రై రోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా రోస్ట్ చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి రోస్ట్ అయినాక. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మన టేస్ట్ తగిన పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పల్లీలు అన్నింటినీ పొట్టు తీసి పెట్టాను. ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్ పుట్నాలు తీసుకోవాలి. పుట్నాలు ఏం రోస్ట్ చేయొద్దు. అండ్ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి తీసుకోవాలండి. వీటన్నిటిని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలు పుట్నాలు మిక్సీ పడుతున్నానండి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లిపాయ వేసి మంచిగా పేస్ట్లా చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసి ఇవి ముందే వేసామనుకోండి మనకి పల్లీలు పుట్నాలు అనేది మెత్తగా అవ్వవు అన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ అవి రుబ్బి తర్వాత వేసాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇంకా ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. మనం ఇందులో సాల్ట్ కూడా వేసుకోలేదు కదా, సాల్ట్ వేసి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక తవా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పోపు గింజలు, కొంచెం కరివేపాకు అండ్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయండి. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మన చట్నీలో మిక్స్ చేసుకోండి. అంటే హోటల్ స్టైల్ చట్నీ అనేది రెడీ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ దోశ, ఇడ్లీ దేనికైనా బాగుంటుందండి ఈ చట్నీ. తర్వాత ఇప్పుడు మనము పెసరపిండి మొత్తం రుబ్బి పెట్టుకున్నాం కదండి, దాన్ని దోశలాగా వేసుకుందాము. నేను ఇక్కడ పెసర అట్టు విత్ ఎగ్ చేస్తున్నానండి. ఇట్లా దోశలాగా వేసుకున్న తర్వాత దీని మీద ఒక ఎగ్ పగలగొట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది చుట్టూ వేసుకోవాలండి కార్నర్స్కి. మంచిగా కుక్ అవుతుంది అనమాట మనకి దోశ అనేది కార్నర్స్. తర్వాత మన టేస్ట్ తగినంత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కారంని, ఉప్పుని, ధనియాల పొడిని స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఎగ్కి మొత్తం మసాలాస్ పడతాయి అన్నమాట. అన్నీ వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే. నార్మల్గా మనం పెసరట్టు మీద ఎగ్ ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి గెస్ట్లు కానీ వచ్చినప్పుడు పిల్లలకు కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.